టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో మార్కస్ టైనీస్ మాథ్యూ వేడ్ అద్భుతమే చేశారు ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన రెండో సెమీఫైనల్లో వరుసగా నలభై నలభై ఒక్క పరుగులతో జట్టులో రాణించి విజయ తీరాలకు చేర్చారు ముఖ్యంగా పంతొమ్మిదవ ఓవర్లో వేడ్ వరుసగా మూడు సిక్స్ల బాధలు మ్యాచ్ హైలైట్ నిలిచింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న జరిగిన డిఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే అంటే ఎంపైర్ తప్పిదం వల్ల డేవిడ్ వార్నర్ అవుట్ అవ్వకపోయినప్పటికీ కూడా అవుట్ అని ఎంపైర్ చెప్పడంతో వెనుతిరిగిపోయాడు కనీసం అక్కడ పాకిస్తాన్ వాళ్ళు అవుట్ అని అపీల్ చేసిన తర్వాత డిఆర్ఎస్ని కూడా కోరలేదు దీనిపై డేవిడ్ వార్నర్ పై చాలా రకాల విమర్శలు గుప్పుతున్నాయి ముఖ్యంగా మన భారత జట్టు మాజీ స్టార్ ఓపెనర్ అయిన గౌతమ్ గంభీర్ అయితే కొద్ది ఎక్కువగానే ఘాటుగానే స్పందించాడు అయితే దీనిపై అటు వార్నర్ తో పాటు మ్యాథ్యూ వేడ్ కూడా స్పందించాడు అసలు ఇంతకీ ఏమైనా స్పందించాడో ఒకసారి చూద్దాం ఇక విషయంలోకి వచ్చినట్టయితే కీపర్ రిజ్వాన్ చేతిలో ఇక్కడ బంతి అంటే షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేయగా కీపర్ రిజ్వాన్ చేతిలో పడింది ఈ క్రమంలో పాకిస్తాన్ అపీల్ కు వెళ్ళగా ఎంపైర్ అవుట్ అని తేల్చాడు కానీ అల్ట్రాజ్ లో మాత్రం బ్యాట్ కు బంతి ఎక్కడా తగిలినట్టు కనిపించలేదు దీంతో వార్నర్ రివ్యూకి వెళ్లకుండా తప్పు చేశాడని అందరం ఈ విషయం గురించి వేడి మాట్లాడుతూ నేను ఈ విషయం గురించి మాట్లాడే మాట్లాడుకునేందుకు మా జట్టుకు ఎక్కువగా టైం దొరకలేదు వార్నర్ కూడా కాన్ఫిడెంట్ గా లేడు తన బ్యాట్ బంతిని తాకిందో లేదో అన్న విషయంపై క్లారిటీ లేదు అయితే నేను నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న గ్లెన్ మాక్స్వెల్ మాత్రం శబ్దం విన్నాడైతే అయితే తను కూడా ఎటు తేల్చుకోలేకపోయాడని మాథ్యూ వేడ్ చెప్పుకుంటూ వచ్చాడు అయితే దీనిపై డేవిడ్ వార్నర్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది అందుకే డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే ఆ సమయంలో నేను నా గా ఉన్న మాక్స్వెల్ ని మాత్రమే అడిగాను మ్యాక్స్వెల్ శబ్దం వినిపించుతని చెప్పాడు అంతేకాకుండా అక్కడ నాకు తగిలినట్టుగా కూడా కనిపించింది పెద్దగా క్లారిటీ కనిపించలేదు దాంతో నేను టిఆర్ఎస్ కి వెళ్ళలేదు పైగా రాబోయే రాబోయే ఆటగాళ్ళకి ఆ టిఆర్ఎస్ కొద్దిగా ఉపయోగపడుతుందన్న ఆలోచన కూడా అప్పుడు ఉండి ఉండొచ్చు అంటూ కొంతమంది అభిమానులు అయితే నిజానికి ఇక్కడ డేవిడ్ వార్నర్ ని కూడా పలు ప్రశ్నలు అడిగారు ఇప్పుడు ఫైనల్స్ కి నుంచి ఫైనల్స్ కి మీరు వెళ్ళారు మీ జట్టు కాకుండా ఇంకేదైనా జట్టు మీరు వెళ్ళలే వెళ్ళలేక వె అంటే వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా వెళ్ళలేకపోయిందని మీరు అనుకుంటున్నారంటే భారత జట్టు పాకిస్తాన్ జట్టుతో పాటుగా ఇంగ్లాండ్ జట్టుకు కూడా ఇప్పుడు ఫైనల్స్కి వెళ్లే అర్హత ఉంది కాకపోతే టీ ట్వంటీ ఫార్మాట్ అనేది చాలా మ్యాజిక్తో కూడుకున్న ఫార్మాట్ ఏ నిమిషంలో ఏ బంతికి ఏ రకంగా జరుగుతుందనేది మనం చెప్పలేం అంటూ డేవిడ్ వార్నర్ అంతే అంతేకాకుండా భారత్ జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ కూడా చాలా మంచి ఆటగాళ్ళని వాళ్ళందరూ కూడా నాకు హైదరాబాద్ జట్టు ద్వారా సుపరిచితమే అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చారు ఏది ఏమైనప్పటికీ డేవిడ్ వార్నర్ కి సంబంధించిన ఈ అవుట్ విషయం ఏదైతే ఉందో డేవిడ్ వార్నర్ కె స్పష్టత లేనట్టుగా తెలుస్తోంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి